వెల్కమ్ టు వనీ వెంటీలు. ఈరోజు మనం పుట్టుకక్కుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా రుచిగా అనిపిస్తుంది. చికెను మటను ఎంతో ఇష్టపడతారు. ఇలా మనకు వర్షాకాలంలో పుట్టుకక్కులు దొరుకుతాయి కదా, ఈ నాటు పుట్టుకక్కులతో మనం కూర చేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పుట్టుకక్కుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇట్లా పుట్టుకక్కులు దొరుకుతాయి కదా, చూడండి. ఇలా మీ రెండు కట్టలు ఇలా తీసుకోండి, శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోండి. దీనిలో ఇప్పుడు 1 ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలు కోసి వేసుకోండి. దీనిలో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. వీటిని ఇప్పుడు కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగాక కొంచెం పసుపు వేసుకోండి. దీనిలో ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అల్లం చిల్లిపాయ పేస్ట్, మష్రూమ్ కర్రీస్కి మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగాక దీనిలో 1 టమాటాని ఇలా ముక్కలు కోసి వేసుకోండి. ఇప్పుడు టమాటా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. అది కొద్దిగా సాఫ్ట్గా అయ్యాక మీ స్పైస్ని బట్టి చిల్లి కారం వేసుకోండి. నేను ఇట్లా 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇలా మసాలా ఒక్కసారి వేగాక దీనిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసుకోవాలి. దీనిలో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మీ స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కోసి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో పుట్టగొడుగులను వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వేగనిద్దాం. ఒక నిమిషం వేగాక దీనిలో 1 కప్పు వాటర్ వేసుకోండి. మనకి ఇవి ఉడకాలి కదా. మూత పెట్టేసి వీటిని బాగా ఉడకనిద్దాం. 10 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాక మూత తీసి చూసుకుందాం. చూడండి, మనకి కూర కొద్దిగా చిక్కబడింది. ఈ ముక్క కూడా మనకి ఉడికిపోయింది. మష్రూమ్స్ కొంచెం టైం పడుతుందండి ఉడకటానికి. కొంచెం ఎక్కువసేపే ఉడికించుకోవాలి. అందులో ఇవి నాటు కదా. ఇలా మన కూర కొద్దిగా చిక్కబడ్డాక ఇప్పుడు లాస్ట్గా మనం గరం మసాలా వేసుకుందాం. మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకొని మన కూర రెడీ అవుతుంది. కూర ఇప్పుడు మనకు రెడీ అయ్యింది. ఇప్పుడు దించబోయే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. ఇది చికెన్ మటన్ కన్నా కూడా ఇష్టపడే వాళ్ళకి ఎంతో టేస్ట్గా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వెంటీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.